వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎగ్లెస్ కేక్ తయారు చేద్దామా రండి రండి చూసేద్దాం పాలలో నేను లెమన్ వాటర్ అనేది వేస్తున్నాను ఎందుకంటే పాలు అనేది ఇరగడానికి నేను హాఫ్ కప్ పాలు అయితే తీసుకున్నాను ఇది రూమ్ టెంపరేచర్ పాలు సో అది అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను అండ్ అది హాఫ్ కప్పు ఉంటుంది దానికంటే కొంచెం పెద్దది కర్డ్ తీసుకున్నాను అండ్ అదే మెజర్మెంట్స్లో నేను షుగర్ కూడా తీసుకున్నాను ఈ త్రీ అనేది మిక్స్ చేసేయాలి సో నేను దీంట్లో చూపిస్తున్నాను కదా కరెక్ట్ ఇంగ్రీడియంట్స్తో చూపిస్తున్నాను ఇది చూసి చేసుకోండి సో అట్లా కలిపేసిన తర్వాత దాంట్లో వచ్చేసరికి మనం ఒక జల్లెట్ లాంటిది తీసుకొని దాంట్లో సేమ్ కప్పు మైదా తీసుకోవాలి మైదా తీసుకున్న తర్వాత కొకోవా పౌడర్ దొరుకుతుంది బయట ఈజీగా దొరుకుతుంది మీరు తెచ్చుకొని అది కూడా ఒక కప్ వేసుకొని తర్వాత ఒక స్పూను బేకింగ్ సోడా తీసుకోవాలి సారీ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకోవాలి దానికంటే హాఫ్ స్పూను బేకింగ్ సోడా తీసుకోవాలి చిటికెడు సాల్ట్ వేసుకొని మూడు మనం జల్లడి ఇచ్చేస్తాము జల్లడి ఇచ్చేసిన తర్వాతగా ఇట్లా వస్తుంది చూపించినట్లుగా వచ్చేసిన తర్వాత మనము దీన్ని ఎట్లా అంటే మనకు స్పెక్ట్యులా ఉంటుంది కదా దాంతో మనం మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెటల్లో మనం అయితే కలిపేసుకోవాలి చూడండి నేను చూపిస్తాను కట్ అండ్ ఫోల్డ్ మెటల్లో చేయించుకోవాలి స్పెక్ట్యులాతో సో ఇలా కలిపిన తర్వాత మనకి గట్టిగా వస్తుంది గట్టిగా దాంట్లో మేము ఆల్రెడీ పాలల్లో మనం లెమన్ వేసుకున్నాం కదా అదైతే విరిగిన పాలు చూసారు కదా సో ఆ పాలు కొంచెం కొంచెంగా వేసుకొని మనం కట్ అండ్ ఫోల్డ్ మనం మనమైతే కలిపేసుకోవాలి నేను చూపించిన విధంగా కలుపుకోండి కొంచెం కొంచెం పాలు వేసుకోండి మొత్తం పాలు వేసినట్లయితే అది బాగా మెత్తగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటే పల్చగా అయిపోయి మనకి కేక్ తయారవడానికి చాలాసేపు పడుతుంది సో అట్లా కొంచెం గట్టిగా ఉండే మళ్ళీ ఇంకా కొంచెం పాలేసుకొని మళ్ళీ కలిపేసుకున్నాను నేను బ్యాటర్ అనేది ఏ కన్సిస్టెన్సీలో రావాలో నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇట్లా కలిపేసుకుంటానే ఉండాలి కొంచెం టైం పట్టవచ్చు బట్ మనం కలపడంలోనే మనకు స్పాంజీ కేక్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్స్తో వస్తుంది మెజర్మెంట్స్తో నేను చూపించాను కదా సో కన్సిస్టెన్సీ ఇలా అయితే ఉండాలి తర్వాత ఒక మౌల్ తీసుకొని అంటే కేక్ మౌల్స్ ఉంటాయి కదా దాన్ని తీసుకొని మనం డెస్టింగ్ అయితే చేసుకోవాలి కొంచెం ఆయిల్ రాసి దాంట్లో కొంచెం మైదా వేసుకొని డెస్టింగ్ అయితే చేసుకున్నాను కొంచెం ఇంకా మైదా మిగిలితే అది సపరేట్గా తీసేసుకున్నాను తీసేసేయాలి తీసేసిన తర్వాత మనము బ్యాటర్ చేసి పెట్టుకున్నాం కదా అది మోడల్లో వేసేసుకొని ట్యాప్ చేయాలి మన ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి అంటే చూ చెప్పాను కదా మీకు ఎయిర్ బబుల్స్ అందరికీ తెలిసిందే ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని సిమ్లో ఒక ఐదు పది నిమిషాలు పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత నేను ఒక ప్లేట్ పెట్టాను సో ఆ ప్లేట్ మీద ఇది మనం కేక్ మౌల్డ్ అనేది పెట్టేసాను పెట్టేసిన తర్వాత దీన్ని ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే అట్లా సిమ్లో పెట్టేసి వదిలేసేయాలి ఇది అయ్యే వరకు మనం క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకుందాము నేను విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకున్నాను బయట ఈజీగా దొరుకుతుంది అది ఒక ఫోర్ స్పూన్స్ అయితే తీసుకున్నాను మనము అంటే మనం కేక్ని బట్టి మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి తీసుకున్న తర్వాత నేను ఒక ఒక ఏమో కోకోవా పౌడర్ తీసుకున్నాను సేమ్ క్రీమ్లో మిక్స్ చేయడానికి అండ్ ఒక కప్ ఏమో షుగర్ తీసుకున్నాను త్రీ బాగా మిక్స్ చేసేయాలి ఏం తీసుకున్నానండి క్రీమ్ ఒకటి కోకో పౌడర్ ఒకటి షుగర్ ఒకటి తీసుకొని డైరెక్ట్ మనము ఇట్లా జస్ట్ నార్మల్గా ఫస్ట్ కలపండి కలిపిన తర్వాత బ్యాటర్ ఆన్ చేయండి లేకపోతే అవి పొడి పొడిలాగా ఉన్నాయి కదా అన్నీ మొత్తం సైడ్స్ పడిపోతాయి సో నేను ఆన్ చేశాను చూశారు కదా బ్యాటరీ ఇట్లా రెడీ అవ్వాలి కొంచెం కొంచెంగా ఎక్కువసేపు మరి ఎంతసేపు చేయాలంటే మినిమమ్ ట్వంటీ మినిట్స్ మనం చేస్తూ ఉండాలి చూసారు కదా బౌల్ ఇట్లా తిప్పినా మనకు బౌల్లో నుంచి కింద పడకూడదు అంత గట్టిగా అయిపోవాలి అయిపోయిన తర్వాత అది ఒక సైడ్ పెట్టేసేయండి సైడ్ పెట్టిన తర్వాత ఒక బౌల్ తీసుకోండి తీసుకున్న తర్వాత దాంట్లో చాకో చిప్స్ తీసుకోండి లేకపోతే చాక్లెట్ కంపౌండ్ అని చెప్పి మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది అది దొరకకపోతే జస్ట్ చాకో చిప్స్ మనము కేక్ మీద వేసుకుంటాం కదా అవైనా నేను అవైతే తీసుకున్నాను నా దగ్గర ఇవే ఉండే దాంట్లో కొంచెం క్రీమ్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కింద ఒక బౌల్లో హీట్ చేసి వాటరు దాని పైన పెట్టేసి ఇట్లా కలుపుకోవాలి కలుపుకుంటే మనకి ఇంత చిక్కగా అయితే అయిపోతుంది అయిపోయిన తర్వాత నేను కేక్ అయితే రెడీ చేశాను ఏంటంటే ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను చాక్లెట్ కేక్ చాలా అంటే చాలా బాగా కుదిరింది అందుకే మీకు చూపిద్దామని ఇంకా వీడియో కూడా తీసుకున్నాను కుదరకపోతే అసలు చెప్పేదాన్ని కాదు మా అన్నయ్య వచ్చిండే ఆ రోజు మా అన్నయ్య ట్రై చేశాడు చాలా అంటే చాలా బాగుందని చెప్పాడు సో నేను జస్ట్ నార్మల్గా చేశాను మరీ హైగా చేయలేదు సో నేను కూడా ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను ఆ సిరప్ ఇంతక రెడీ చేశాను కదా ఆ సిరప్ పైన పైన వేశాను కొంచెము అది తగులుతాన్ లోపల క్రీమ్ బాగా సెట్ అయితే